అబద్దాలు చెప్పి టీడీపీ అధికారంలోకి వచ్చిందని, గ్రామ స్థాయిలో సమస్యలపై వైసీపీ ప్రజాప్రతినిధులు నిలదీయాలని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. కావలి పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సర్పంచ్లతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మంచిదని, ప్రజల్లోకి కరెక్ట్ గా తీసుకెళ్లలేకపోయామన్నారు. పట్టణం, గ్రామాల్లో 100% మన వైసీపీ ప్రజాప్రతినిధులే ఉన్నారన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేయకపోతే నిలదీయాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీని బలోపేతం చేద్దామని మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది చాలా మంచిది, కానీ దాన్ని ప్రజల్లోకి చాలా బ్యాడ్గా తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా మనకి కీడు చేశాయని కూడా చెప్తా ఉన్నాను. అయినా కూడా పెద్దగా ఇచ్చిన తీర్పుని చిరసావహించాలి, తప్పకుండా మన ఓటమిని అంగీకరించాలి. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక తుఫాను దాకా గాలి వీచింది. ప్రజలు చేసిన పొరపాటుని ఈరోజు మరి అర్థం చేసుకుంటా ఉన్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఈ మధ్య జరిగిన కొన్ని సర్వేల ఫలితంగా ఆ తేడా అనేది మేము తప్పు చేశామనేది కూడా అర్థమవుతా ఉంది. ఈరోజు మన కావలి నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తం కూడా స్థానిక సంస్థగా కావచ్చు, మున్సిపాలిటీగా కావచ్చు, కార్పొరేషన్స్గా కావచ్చు, ఎక్కడ తీసుకున్నా కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు దాదాపు 90% పైన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక ఉదాహరణ, భూగోళ మండలం ఎత్తుకుంటే 100% సర్పంచులు మనం గెలవడం జరిగింది, 100% ఎంపీటీసీలు మనం గెలవడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క మండలంలో కూడా ఎక్కడో ఒక దగ్గర ఒకటి రెండు పోవడం తప్ప ఎంపీటీసీ అయినా సర్పంచ్ అయినా మిగతావన్నీ కూడా మనమే గెలవడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి కూడా చెప్పేది గ్రామాల్లో ఉన్న సమస్యని మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఉండండి, అడగండి గ్రామ అభివృద్ధి ఏ విధంగా చేయాలా, ఎందుకు చేయటం లేదని వచ్చిన నాయకులను కూడా ప్రశ్నించండి అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అబద్ధాలు చెప్పి మోసం చేసి ఎన్నికల్లో గెలిచిన పార్టీకి మళ్ళా నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ ఉండేదే లేదు. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. గ్రామాల్లో ప్రజలకు మంచి చేసేదానికి మనం అంతా కూడా ముందుందాం. తప్పకుండా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం. మన నాయకులు, మన కార్యకర్తలకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం. కాబట్టి అందరూ కూడా ఐకమత్యంగా ఉండి రాబోయే ముందు రోజుల్లో ప్రజలకు మంచి చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుదామని మీకు మనోధైర్యాన్ని ఇచ్చేదానికి ఈరోజు మన మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, అదేవిధంగా ఎంపీపీలకు, ముఖ్య నాయకులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభ శ్రావణం. బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్ సిఎంఆర్ జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. ఐటీఐ సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును.
ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువులపై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.